బండొచ్చే ఏలైనాది, పనికిపోవాలి కదమ్మా. లే లే, స్నానం చేద్దువు. నమస్తే అన్నా. ఏ తమ్ముడు, రండి రండి, నీకోసమే చూస్తాంటారా. ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి. ఎరా తమ్ముడు, ఎట్టుండవు? బాగుండన్నా. ఏయ్ నా, చెరువుగాడకు పోయి చేపలు పట్టుకురండి. అట్నే అన్నా, తమ్ముడికి చేపలు కూరంటే చాలా ఇష్టం. ఏం తమ్ముడు ఇట్టొచ్చినా? పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరన్నా. ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా. అబ్బే, అట్లాంటి చెయ్యాక తమ్ముడు నువ్వు. ప్లీజ్ సార్, మా అత్తయ్య గారి గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు, కాదనకండి. ఈడొద్దులేమ్మా, టౌన్లోని చాముండేశ్వరి గుడి ఉండదు, అడగట్టుకో. అన్నా, నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే అన్నా. రే, నీ మొబైల్ ఇవ్వు. నీది ఇవ్వమ్మా. ఇదిగో, ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం, మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. మన్సూర్ నా ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెట్టు కట్టండి. వడ్డించుకోండి తమ్ముడు, మోమాట పడపాకండి. ఊరుకో అన్నా. తిన్రా తిన్రా కోడక్క, ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు. ఏంది అని బాధ? నువ్వు ఊరికైతే లెటర్ రాస్తుండవో, వాళ్ళందరూ ఈడకొచ్చి చేస్తాండారు. ఎంతమంది నన్ను పొట్టన పెట్టుకుంటావు? ఎంత తఫేసర్, ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. చూడు సామే, అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో 10 రోజుల్లో చేసుకో, తర్వాత నీ శివుడు కైలాసరికి పోతుంటాడు. తండ్రి, నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట. తండ్రి, నీ ప్రాంగణంలో ఒక్క రాయి కదిలినా నా ప్రాణాలు వదిలేస్తా. తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి. సార్ సార్, పాప కండిషన్ సీరియస్ గా ఉంది సార్, ప్లీజ్ సార్ సార్, కార్ పక్కకి తీయండి సార్ సార్, దారి ఇవ్వండి సార్. ఏయ్ పోమే, బ్లడ్ చాలా పోతుంది సార్. నువ్వు ఆగరా నాయన, నేను చూసి వస్తానా. హ్యాపీ బర్త్డే అన్నా. వీరన్నా, హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే.
పేషెంట్ సీరియస్గా ఉంది పయ్య, బండి తిండి. 5 నిమిషాలు ఆగు, అన్న కేక్ గుయంగానే పంపిస్తా. 2 నిమిషాలు పక్కన పెట్టండి పయ్య, ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు. అరగంట పడుతుందిరా. ఏయ్, ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా? ప్రాణాల బొక్క. నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో. ఓకే, రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడే అనుకున్నా. నానా, నానా. లే నానా, రాత్రి ఎప్పుడో పడుకున్నావులే. నానా, తినేసి మళ్ళీ పడుకుంది కానీ. లే, తింటాలేవే, ముందు ఫ్యాన్ ఆన్ చేయి. నేను ఆఫ్ చేయలేదురా. నేనే చూసి తీసేసా. దేనికి నాన్న? అది నా జీతం 70,000 నాన్న, అందులో 30,000 నీకే ఖర్చు అవుతుంది. నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 7 వరకే నీ రూమ్లో పవర్ ఉంటుంది. అదే నాన్న. అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న. ఎవడే అసలు వాడు ఎందుకు కొట్టాడో తెలుసా? అమ్మా, ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చేయి, నాయనికి వాటర్ కూడా కట్టు. నాన్న, ఇది ఇల్లు హాస్టల్. ఇల్లేరా, ఇదిగో మీ అమ్మ, గుర్తుపట్లా? ఏం జోక్? 2 మినిట్స్ త్వరగా, టిఫిన్ అయిపోతుంది. అమ్మా, ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను. తమ్ముడు ఏమైనా కొట్టాడంట, నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండు కదా, తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి. అదే షుగరా, చట్నీ కూడా లేదా అమ్మా? ఏమండి బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి, ఒకే ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి, ప్లీజ్ అండి. నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. చా ఆప్ నాన్న, రాను రాను మరీ సైడెస్లో బిహేవ్ చేస్తున్నావు, ఇప్పుడు నేనేం చేయాలి? ఉద్యోగం చేయాలి, దానికంటే ముందు బయటకు టిఫిన్ చేయాలి. తమ్ముడు నా ఒక్కిట్లీ కూడా తినేవలేదు, ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు. రే, నువ్వు డాక్టర్వా రిపోర్టర్వా? ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి. నానా, నీకు ఒక 1,000 రూపీస్ గూగుల్ పే చేస్తాను, నీకేం కావాలో తిను. అలాగే, లవ్ యూ మా. ఎంత స్టైల్గా ఉంటాడు మా వాడు, పని పట్టలేకపోయినా. మర్చిపోయి 2 సిగరెట్లు దాకా ఎంత టెన్షన్ లేవున్నావా? మా నాన్న మంచి దర్గా దగ్గర తీసుకెళ్ళాలరా. ఏమే దెయ్యం పుట్టినాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుధా. ఏం ఆయన చేయడన్నా? అదే కదా, ఈ మధ్య పెద్ద వాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మావా. అవును, మీ వాడు కూడా అట్టే అడుగుతాడా? మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావని చెప్పా, అందుకని పెళ్లి చేసేసుకున్నా. అరే, మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా. ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నావు. యాడో వేకెన్సీ చూశాను మావా. చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు వ్యాక్సినేషన్ కదండి, పిల్లలంతా చాలా డల్గా ఉన్నారు, ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు. చిత్ర వస్తుంది. థ్యాంక్స్ అగైన్ చిత్ర, నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ దేనికి సిస్టర్, చనిపోతారని తెలిసినా పిల్లలు నవ్వుతున్నారు, ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది. వెళ్ళొస్తా సిస్టర్. గాడ్ బ్లెస్ యూ మా. ఏంటమ్మా ఏం మాట్లాడవు? పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుంది కానీ అన్నారు. నిజంగానా?
ఫీల్ అయ్యావమ్మా? పర్వాలేదురా, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలే. నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమానే? అవునరా, నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదే, చూడు రేపే తెచ్చేసుకుంటా. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే.